वीडियो कार्यकर्ता उद्देश्य अंदर कार्यकर्ता नमस्कार पार्लमेंट सेगमेंट अंदर की नमस्कार जय श्री राम इकमा कंचेट आगमूर के भास्कर यामादि भास्कर जिला निजामाबाद जिला ओबीसी मोर्चा प्रेसिडेंट चा फोन पार्लमेंट बोधन के जगत्याल दाका फोन अना आरमूर के निबड़े आरमूर के लिए निबड़े अना पैसल वे वे अना अन्नी मंडला तिगे तक तिगना अंटे इपड़ एंपी अनाक ये कोरट कोसम असेंबली इलेक्शन का सो इट चला वस्तनाई कार्यकर्ता ना तमड़ मनमु 2018 असेंबली एन्निकल तोटि 2023 असेंबली एन्निकल तोटि पोल्चुकुंदाम मन की 93,000 ओट्लु वच्चिनायि असेंबली 2018 नेनु कूडा अप्पटिके वच्चि संवत्सरम अयिंदि पार्टी नाकु ना तोटि एमी डिस्कस चेयलेदु ए पार्टी टिकेट एमएलए टिकेट पार्टी वाळ्ळु पेद्दलु निर्णयं चेसुकुन्नारु इच्चुकुन्नारु ईसारि 7 सेग्मेंट्लु कूडा नेनु चेप्पिनट्टे इच्चिंदि జగిత్యాల మొదలు పెడితే ఒక మున్సిపల్ చైర్ పర్సన్ మహిళ 2 సంవత్సరాల వ్యవధి ఇంకా చైర్ పర్సన్ ఉండంగా రాజీనామా చేసి వచ్చింది తెలంగాణలో ఎవరు రాజీనామా చేసి రాలేదండి నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అనే వచ్చింది 7 జాగాలల్లో మనం ఎక్కడ కూడా డిపాజిట్ కోల్పోలే అన్ని డిపాజిట్లు వచ్చేనే మనం 94,000 ఓట్లు వచ్చేనే 2018 ల అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకొని ఇప్పుడు 370,000 దాకా వచ్చింది మనకి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి పెద్ద వ్యత్యాసం ఏం లేదు అంత 40-50 ఓట్ల మధ్యలోనే అన్ని మూడు పార్టీలు ఉన్నాయి మనం 2 ఎమ్మెల్యేలు గెలిచినాము కాంగ్రెస్ 2 గెలిచింది బిఆర్ఎస్ 3 గెలిచింది కాంగ్రెస్ గాలి వేసింది మొత్తం రాష్ట్రమంతా అలా ప్రభుత్వం ఏర్పాటైంది ఒక సంవత్సరం కింద మన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేకుండే మూడో స్థానంలో ఉండే మన కి బిఆర్ఎస్ పార్టీకే ఫైట్ అనుకున్నాం మనం అసెంబ్లీ ఎన్నికల నేనే తట్లే అనుకున్నా ఏడిట్ లేడు మనం బిఆర్ఎస్ తోటి కొట్లాడి మనం 4-5 ఆరామ్ తోటి గెలుస్తాం అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పెరిగింది దాని ఎఫెక్ట్ మన ప్రాంతంలో కూడా పడ్డది కానీ మనం ఆల్్రెడీ బలంగా ఉన్నాం కాబట్టి రెండే సీట్లకు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసినాము రెండు మనం గెలిచినాము కానీ కాంగ్రెస్ పార్టీ పెరగడం వల్ల మన ఓటు టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలడం వల్ల బిఆర్ఎస్ పార్టీ 3 గెలిచింది అయినా 3 పార్టీలు మోర్ ఆర్ లెస్ సేమ్ దీంట్లో ఉన్నాయి ఇంకోటి నా తమ్ముళ్ళకి నేను చెప్పేది ఏందంటే నేను ఎమ్మెల్యేని కాను నేను ఎంపీని నేను ఢిల్లీలో 6 నెలలు సంవత్సరంలో ఇక్కడనే ఉండాలి నేను ప్రతి గ్రామం తిరగాలంటే ఎంపీకి కొంచెం ఇబ్బందికరమే ఎమ్మెల్యే అంటే తిరగొచ్చు కానీ నా కార్యకర్తలు ఏమనుకుంటారు మనకు ఎంపీ ఒకడే ఉన్నాడు మొత్తం 7 సెగ్మెంట్లకి మనకి అరవిందే కలవాలని ఉంటది అవన్నీ అర్థం చేసుకుంటా మీకు నా మీద ఉన్న ప్రేమ పార్టీ మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకుంటా కానీ ప్రాక్టికల్ గా ఎంత వరకు సాధ్యమో అంతనే కానీ నేనేమి 4.5 సంవత్సరాలు మనమే ఉట్టి కూసలేదు నేను ఏం టైం పాస్ చేయలేదు నేను దేశ విదేశాలని తిరగలేదు నేను పార్టీని బలోపేతం చేసినా 8.5% వచ్చిన 2018 అసెంబ్లీ ఎన్నికలని మనం ఇప్పుడు 30% తీసుకున్నాం 2 ఎమ్మెల్యేలు గెలిచినాం నేను ఆర్మూర్ నుంచి నిలబడాలి ఆర్మూర్ నుంచి నేను నిలబడాలంటే ఈజీ పని నా ఇల్లు ఆర్మూర్లో ఉన్నది నేను ఆర్మూర్కి నిలబడితేనే గెలుస్తుంటే నాకు తెలుసు అది కొరుట్లాల మనకి బలమైన అభ్యర్థులు ఆస్పిరెంట్లు నా లెక్క ప్రకారం ఉన్న వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా 20-30,000 ఓట్స్ కంటే ఎక్కువ రాకపోవు మా అంటే 35,000 ఓట్లు వచ్చు ఇలా మనం 62,000 ఓట్లు అక్కడ సాధించినాము రిస్క్ నేను తీసుకున్నానండి పార్టీ కోసం తీసుకున్నా నేను ఎమ్మెల్యే కావాలి నా సంగతి నేను చూసుకునేటోని నేను కాదు అట్లా చూసుకునేటంటే 2017 లో నేను కాంగ్రెస్ జాయిన్ అయితుంటి కదా కాంగ్రెస్ కదా మెయిన్ ఆపోజిషన్ 2018 అసెంబ్లీ ఎన్నికల నేను మీ అందరూ ఎందుకైతే బీజేపీలు ఉన్నారు నేను కూడా గందకే ఉన్నా బీజేపీలా మీరెంత మోడీని అభిమానిస్తారో నేను కూడా మోడీని అదే అభిమానంతో నేను వచ్చినోని కాబట్టి ఒక పార్టీని యూనిఫామ్ గా పెంచడానికి పార్టీ నీ బలోపేతం చేయడానికి జాయినింగ్లు చేసుకున్నాము నేను అనుకున్నట్టు పార్టీ టికెట్లు ఇచ్చింది మనం అన్ని చోట్లల్లా పర్ఫార్మెన్స్ బానే ఉన్నది మనం 370,000 కి పెరిగినాము రెండోది నేను నా సొంత గురించి ఆలోచన చేసుకోలేదు కాబట్టి నేను 6-3 రోజులేసి కొరుట్లకు వచ్చినా కొరుట్ల కూడా నేను మా అమ్మమ్మ ఊరు ఆ నియోజకవర్గంలో
సార్ నాకు సంబంధాలు పార్లమెంట్ లో కొరుట్ల తోటి ఉన్నది బాల్కొండ తోటి ఉన్నది రూరల్ తోటి ఉంది అర్బన్ తోటి ఉంది ఆర్మూర్ తోటి ఉంది కాబట్టి వ్యత్యాసం ఏమీ లేదు అని బలమైన అభ్యర్థి లేడు అక్కడ కాబట్టి అక్కడ వే రిస్క్ తీసుకున్నాం ఇంకోటి డబుల్ వంచాలే డబుుల్ వంచాలే అది నేను డబుుల్ పంచను బ్రదర్ మన పార్టీ సిద్ధాంతం కాదు రెండోది నేను డబుుల్ పంచుతా నాకు ఇన్నో అన్నో దేవుడు డబుుల్ ఇచ్చిండు నేను పంచుతా అనుకో రేపు జెడ్పీటీ ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎంపీటీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తాయి మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా పైసలు సంపాదించుకొని పోయింది వాళ్ళతోటి తట్టుకుంటామా మన క్యాండిడేట్ తట్టుకుంటారా డబ్బులు లేకుండా కూడా ఓటు సాధించవచ్చు విజయాలు సాధించవచ్చు అని నిరూపిద్దామని ఎక్స్‌పెరిమెంట్ నేను చేశాను నా లెక్క ప్రకారం మనం సఫలీకృతులం అయినాం సక్సెస్ అయినాం 72 వేలు వాడుకొచ్చినాయి టిఆర్ఎస్ ఓన్కి మనకు 62 వేలు ఓట్లు వచ్చినాయి పెద్ద ఫరక్ ఏం లేదు 10 వేల ఓట్లే ఫరక్ 3-4% ఓట్లు ఎంత 4% ఓటే ఫరక్ కాబట్టి డబుల్ పెట్టకుండా గెలవడం కూడా సాధ్యమే అని నిరూపించాం కదా ఇంకోటి డబుల్ పెట్టినోళ్ళు నాకు వినబడతా ఉంది మాజీ మంత్రి వర్యులు బాలకొండకు సంబంధించిన ఆయన 90 కోట్లు పెట్టి లాభం ఏం లాభం ఎమ్మెల్యే ఏం లాభం అని అంటున్నారంట డబుల్ పెట్టి గెలిచినోడు సంతోషంగా లేడు డబుల్ పెట్టి ఓడినోడు సంతోషంగా లేడు 50 కోట్లు 40 కోట్లు 60 కోట్లు పెట్టి అటు ఖమ్మంలో 150 కోట్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఏం చేసుకుంటారు ఎమ్మెల్యే అయ్యి దేశం మీద పడి ఊర్ల మీద పడి పంచాయతీల మీద పడి దోసుకున్నాడు తప్ప వేరే మార్గం ఉండదు మళ్ళా కాబట్టి మనం సిద్ధాంతంగా మనం కొట్లాడినాము బలంగా కొట్లాడినాము మన పార్టీని పెంచుకున్నాము మన 7 నియోజకవర్గాల పార్టీని పెంచుకున్నాము ఇవాల మనము ఆదిలాబాద్ నిజామాబాద్ రెండు టాప్ మోస్ట్ రాష్ట్రంలో మనము నిలబెట్టినాము భారతీయ జనతా పార్టీ కోసం సో మనం పెరుగుతనే ఉన్నాము పార్టీ పెరుగుతే పార్టీ బలంగా అయితే మనం అందరికి మంచిది నా సంగతి నేను చూసుకుంటే అది దేనికోసం పార్టీకి మంచిది కాదు కార్యకర్తలకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఇక కార్యకర్తల విషయానికి వస్తే దేశంలో ఒకటే ఒకడు ఎంపీ కార్యకర్తల కోసం ఒక వెల్ఫేర్ స్కీమ్ నడుపుతున్నాడు అది అరవింద్ ధర్మపురి ఎవరు నడుపుతలేరు బ్రదర్ ఎవ్వరూ నడుపుతలేరు కార్యకర్తలతోటి నేను మంచిగా మాట్లాడతా నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను ప్రేమగా మాట్లాడతా చేతులేసి మాట్లాడతా చాలా సౌమ్యంగా ఉంటా టీవీలలో గంభీరంగా కనబడతా టీవీలలో టీఆర్ఎస్ ఎదుర్కోవాలి టీఆర్ఎస్ అపోజిషన్ టీవీలలో అపోజిషన్ ఎదుర్కోవాలి గంభీరంగా కనబడతాం కానీ నా దగ్గరకు వచ్చిన కార్యకర్తలతో నేను ఏ రకంగా ఉంటా కార్యకర్తలు నన్ను కలిసిన కార్యకర్తలకి ప్రజలకు తెలుసు కాబట్టి దయచేసి పార్టీ మాత్రం పెరిగింది చిన్న చిన్న పొరపాట్లు అయి ఉంటాయి మనం ఏంది నేను నిరంతరం పార్టీ కోసమే ఆలోచన చేసుకుంటా పార్టీని పెంచినోనే తప్ప ఎక్కడ కూడా నేను పార్టీని లెట్ డౌన్ చేసినోని కాదు మా పొద్దుస్తమానం 24 గంటలు పార్టీ గురించి ఆలోచన చేస్తోనే సో కార్యకర్తలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను కొరుట్ల గెలడానికి ఒక కారణం ఉంది నేను డబుల్ పంచకపోవడానికి ఒక కారణం ఉంది ఇవాల మనము 7 నియోజకవర్గాలలో మనం ఒక బలంగా ఒక పార్టీ తయారైంది మొత్తం పార్లమెంట్ తయారైంది రాష్ట్రంలోనే ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ బలమైన సెగ్మెంట్ గా తయారైందంటే మనమందరం చేసిన కృషి మనం ఎక్కడ కూడా ఖాళీగా కూసోలేదు 4 ఏళ్ళు ఇంకోటి ఎంపీ ల్యాడ్స్ కార్యకర్త చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రామంలో ఏదో చేసుకోవాలని ఉంటది 2019లో సగం వచ్చిన ఎంపీ ల్యాడ్స్ అంటే దాని తర్వాత బంద్ అయ్యి 2022 ఆఖరికి 2023లో చాలేని మళ్ళా 22 ఆఖరికి మనం 2023 ఆఖరిలో ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలు బంద్ అయినాయి 1 సంవత్సరం సగమే వచ్చినాయి అది కూడా మీ అందరినీ అది కూడా కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఎక్కడ కూడా మనము డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం పార్లమెంట్లో 4 ఇంతలు పెరిగినాము ఇంకా రానున్న కాలంలో ఇంకా పెరుగుతాం మీ అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా భారత్ మాతాకి జై జై